తను పెట్టుకున్న నమ్మకం కోసం భయంకరమైన నరకాన్ని సైతం వేధించడానికి సిద్ధపడ్డ మహారాణి దేవసేన గారు, స్వాగతం, సుస్వాగతం. మీరు సాధారణంగానే కిరీటం పెట్టని మహారాణిలాగా ఉంటారు, చెప్పండి. అందరికి నమస్కారం. మీరందరూ బాహుబలి ఆడియో, బాహుబలి ఫిలిం చూడాలని ఎంత ఆశిస్తున్నారు, మేమందరూ అంతే ఆశిస్తున్నాము చూడాలని. సో త్వరగా వస్తుంది, అందరూ థియేటర్స్లో ఎంజాయ్ చేద్దాం. మేమందరం ఇంకొక విషయం కూడా మిమ్మల్ని అడిగి తెలుసుకుందాం అనుకుంటున్నాం. బాహుబలి సినిమాలో మీరు వర్క్ చేసినటువంటి రోజుల్లో మీకు బాగా నచ్చిన టెక్నీషియన్ ఎవరు? ఫిలిమ్స్ చేస్తున్నప్పుడు మన అందరూ మీ ముందు వస్తున్నప్పుడు ఫస్ట్ మీరు చూసేది మన కాస్ట్యూమ్, మేకప్, హెయిర్. సో డెఫినెట్గా ఈ ఫిలింలో నాకు కొన్ని స్పెషల్ అపియరెన్స్ ఉన్నాయి, డిఫరెంట్ లుక్ ఉంది. అండ్ దానికోసం మేకప్ నాయుడు గారు, ప్లస్ మేకప్ నాయుడు గారు ఆ లుక్ చూస్తే ఫిలిం చూసినప్పుడు మీరు అందరికీ అర్థమవుతుంది, బికాస్ అది చాలా ఈజీ లుక్ కాదు. ఆ లుక్ తీసుకురావడానికి మన ఇండియా కాదు, విదేశం నుంచి కూడా కొన్ని మందిని తీసుకొని ట్రై చేసాము. అండ్ ఇక్కడ తెలిసిన కొన్ని మేకప్ ఆర్టిస్టులు కూడా ట్రై చేసి ఏదో కరెక్ట్గా రాదన్న భయంతో వెనక్కి వెళ్ళారు. కానీ నాయుడు గారిని చూస్తే ఆయన రమ్మ గారి దగ్గరికి వెళ్ళి, రాజమౌళి గారి దగ్గరికి వెళ్ళి, లేదమ్మా నేను ట్రై చేస్తాను, ఒకసారి ట్రై చేసి చూద్దామని. సో ఫస్ట్ టైం చేసినప్పుడు మనకు కరెక్ట్గా రాలేదు. కానీ నాయుడు గారి గొప్పతనం ఏంటంటే, బికాస్ ఒక 1 మంత్ టైంలో దాని గురించి చదువుకొని దాని గురించి వేరే వాళ్ళతో క్వశ్చన్స్ అడిగి చేసి, షూటింగ్ జరిగిన తర్వాత వెళ్ళి ఇంట్లో తన మీదనే ట్రై చేసుకొని మనకు కావాల్సిన పర్ఫెక్ట్ లుక్ తీసుకొని వచ్చారు. అండ్ ఆ మేకప్కి ఆల్మోస్ట్ 2.5-3 అవర్స్ పడ్డేది. అండ్ అది చాలా నాకు చాలా డిఫికల్ట్గా ఉంటుందని ఒకరోజు నేను చెప్పాను నాయుడు గారు, 3 అవర్స్ ఎలా అని. సో నెక్స్ట్ 2 వీక్స్ తర్వాత ఇంకొక స్కెడ్యూల్లో వచ్చినప్పుడు నాయుడు గారు ఆ టెక్నిక్స్ని ఇంకా బెటర్ చేసి, అమ్మ నేను ఇంకా వెళ్ళి దాని గురించి చదువుకుంటానని ఎఫర్ట్ పెట్టి దాన్ని మాస్టర్ చేశారు. సో బిగ్ కంగ్రాట్స్ టు హిమ్, అండ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు హిమ్ ప్లీజ్, టు నాయుడు గారు. ఓకే, అనుష్క గారు, మాకు ఇంకొక డౌట్ అండి. ఈ అన్నప్రాసన అప్పుడు సాధారణంగా రకరకాల ఐటమ్స్ పెట్టి పిల్లల్ని పాకించి ఏదైనా ఒకటి పట్టుకోమని చెప్తారు. మీకు చెప్పారా మీ పెద్దవాళ్ళు మీరు ఏం పట్టుకున్నారో వెళ్ళి? నాకు యాక్చువల్లీ పేరే పెట్టలేదు. పేరు పెట్టలేదా? స్వీటీ అని పెట్టారు, తర్వాత వేరే పేరు పెడదామని. సో అది అలాంటి ఫంక్షన్ తెలిసిందండి, మాకు తెలిసింది. మీరు అన్నప్రాసన అప్పుడు వెళ్ళి కత్తి పట్టుకున్నారని, అందుకనే మీరు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కత్తి పట్టకుండానే పట్టుకునే తిరుగుతూ ఉన్నారని, అవునా కాదా? లేదు, ఇంకా త్వరగా నా పేరు మార్చేస్తున్నాను, అప్పుడు వేరే ఏదైనా పట్టుకుంటాను. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్, అనుష్క గారు. పంపించాలని లేదు, ఇంకా కొంచెం సేపు మీరు మాట్లాడితే బాగుంటుందని. థ్యాంక్ యూ. మీ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇంకేమైనా చెప్తారా? థ్యాంక్ యూ. సో దట్ వాజ్ దేవసేన. బాహుబలి నుంచి అవంతికను చూసాము, దేవసేనను చూసాము, ఒక 2 స్పెషల్ సాంగ్స్ విన్నాము.